మూడు రాజధానుల గురించి అంటే వైజాగ్ విశాఖపట్నం అనేది ఇండస్ట్రియల్ క్యాపిటల్. అది విశాఖపట్నం అనేది ఇండస్ట్రియల్ క్యాపిటల్, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఇవన్నీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది మూడు చిన్న ముక్కల్లో ఒక లైన్లో. ఒక రాజధాని అంటే ఒక వేల లక్షల లక్ష కోట్లు సంపద సృష్టించవచ్చు. దానికోసం మూడైతే టీడీపీ వాళ్ళు లక్ష కోట్ల క్యాపిటల్ కదా, మేమైతే మేము వస్తే మూడు లక్షల క్యాపిటల్ పెడతాం. మేము 3 లక్షల కోట్లకి మేము క్యాపిటల్ కడతాం. అంటే 3 లక్షలు అంటే ఎకరాలు తీసేసుకోవచ్చు, ఇక్కడ సర్క్యూట్ హౌస్లు తీసేసుకోవచ్చు, అక్కడ విజయనగరంలో ఉన్న జూట్ ఫ్యాక్టరీలు కానీ ఇంకా మిగతా షుగర్ ఫ్యాక్టరీస్ని తీసేసుకోవచ్చు. భూమి పిచ్చి అంతే. చనిపోయే టైంకి 6 అడుగులు చాలని వీళ్ళకి జ్ఞానం రాదు, చనిపోయే వరకు రాదు, అది సమస్య. మూడు రాజధానులు అనేది ఒక మిథ్య. నిజంగా సంతోషం, మీరు ఇక్కడ వైజాగ్లో రాజధాని పెట్టండి, తీసుకురండి, ఉత్తరాంధ్రాన్ని ఎలా లేపుతానో మేము చూపిస్తాం. ఉత్తరాంధ్ర సమస్తమని కోరుకుంటున్నాను నేను. వైజాగ్లో మీరు క్యాపిటల్ ఇక్కడ బలంగా షిఫ్ట్ చేయండి. మీరు ఇక్కడ ఉత్తరాంధ్ర సమస్యను, మీరు ఉత్తరాంధ్ర వెనకబాటుతనాన్ని వాళ్ళు ఎందుకు చేయరు అప్పుడు చూద్దాం. మొత్తం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాను, ఇంటి ఎదురు కూర్చోబెడతాను. మూడు రాజధానులు ఏం చేశారు మీరు కర్నూలుకి? కర్నూలు మీరు లెజిస్లేటివ్ ఏం చేశారు? దామోదరం సంజీవ గారి కనీసం స్మారక ఆ ఇంటిని స్మారక భవనంగా మార్చగలిగారా? అంత మనసు ఉందా మీకు? ఆ మనసు ఉండదు అన్నది. ఆ మనసు లేదు వాళ్ళకి. ఎంతసేపు కూర్చోవిన గోవల గొడవ తప్ప అభివృద్ధి ఎక్కడుంది? ఈ సమస్యలు మీరు మాట్లాడండి. ఇబ్బంది అయితే జాగ్రత్తగా మాట్లాడండి, ఒక అడుగు వెనక్కి వేయండి, అంతేగాని భయపడద్దు. ఒక నిమిషం ఓకేనా? అంటే ఒక రోజులు అన్ని సమస్యలు మాట్లాడినాం. ఒక రోజులు అన్ని మాట్లాడలేను కానీ లేదమ్మా, అన్నీ మాట్లాడతాను. విజయనగరం గురించి మాట్లాడతాను, అన్నీ ఇక్కడ మాట్లాడే కాదు. ముఖ్యంగా నాయకులకు కానీ, జన సైనికులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, ఉత్తరాంధ్రాని నా గుండె. దేనికి గుండె చెప్తాను, చాలా చైతన్యం ఉన్న ప్రాంతం ఇది. ఒక గిడుగు రామమూర్తి కానీ, ఒక తెన్నీటి విశ్వనాథం కానీ, ఒకళ్ళు కాదు ఎందరో మహానుభావులు వచ్చిన వాళ్ళకి నుంచి. కళలకి పుట్టినిల్లు ఇది, సంస్కృతికి పుట్టినిల్లు ఇది, లిటరీ సాహిత్యానికి పుట్టినిల్లు ఇది. ఇక్కడ చైతన్యం చాలా ఉండదు, కానీ నాయకులు అలక్ష్యం కావచ్చు, వారి ఆలోచన విధానం కావచ్చు వెనకబడిపోయింది. దీన్ని మారుద్దాం, ఈ తరం మారుద్దాం. నేను మీకు అండగా ఉంటాను. దీనికి అండగా ఉండాలంటే ఒకటే మనం ఆలోచించాల్సింది, ముందు మనం వాళ్ళతో మార్పు తీసుకుని ముందు మనలో చాలా డిసిప్లిన్ కావాలి, మనలో చాలా క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ ఇంకా మనం రాలేదు. ఇందాక ఒక చిన్న ఒక పిల్లను కూర్చొని నిలబడితే అది క్రమశిక్షణ లేక, అది దీని తాలూకు సీరియస్నెస్ తెలియక మీరు తిట్టుకు తిట్టించుకోగలరా?